అడుగడుగునా ఇబ్బందుల్లో రంగస్థలం. అసలు ఏం జరిగింది? ఒకప్పుడు సినిమాలు రాకముందు వీధి నాటకాలు, స్టేజ్ షోల ద్వారా కళాకారులు ప్రేక్షకులను అలరించారు. ఇక భారతదేశంలో వివిధ కళా సంస్కృతులు మేళావించిన రంగస్థలంపై నటించి మెప్పించేవారు. రాను రాను ఆ కళలు అంతరించిపోసాగాయి. గ్రామాల్లో సైతం రంగస్థలంపై నాటకాలు వేసేవారు కనుమరుగవుతున్నారనే చెప్పొచ్చు. తాజాగా మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985 శ్రీకారం చుట్టారు. రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా రాక ఆలస్యమవుతుంది. విడుదల వాయిదా కారణంగా పలు సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి. వాస్తవానికి ఏప్రిల్లో రంగస్థలం, భరత్ తను నేను, నా పేరు సూర్య చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వీటి విడుదలకు ఇప్పుడు ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా రంగస్థలం టీంకు ఇది బాగా ఇబ్బంది కలిగించే విషయమే. దీంతో పవన్ సినిమా విడుదలై 2-3 రోజులకు రిలీజ్ చేస్తే ఇబ్బంది ఏమీ ఉండదని ఆలోచిస్తున్నారట. కాకపోతే వేసవి విడుదల అని ఫిక్స్ అయిపోయి కొన్ని రోజులుగా తాపీగా పనిచేస్తుంది సుక్కు అనే టీం. సంక్రాంతికే వద్దామనుకుంటే మాత్రం కొత్త కష్టాలు భరించక తప్పదు. నాన్నకు ప్రేమతో శ్రమించినట్లు రేయిం బావళ్ళు కష్టపడాల్సి వస్తుంది. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.